విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ములగాడ అండాలమ్మ కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో సుమారు 7,000 ఉద్యోగాలను ఒకే వేదికపై కల్పిస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ 1-2 తేదీల్లో 70 కంపెనీలతో నిర్వహించే జాబ్ మేళాను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా నిర్వాహకులు, వైసీపీ నాయకులు, పార్టీ రాష్ట్ర సలహాదారుడు మిలీనియం శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, డిప్యూటీ మేయర్ శ్రీధర్, ట్రేడ్ యూనియన్ నాయకులు కలిదిండి దద్రీనాథ్, బెహ్రా భాస్కర్రావు, స్థానిక నాయకులు అంగారాం ప్రసాద్, పారిశ్రామిక ప్రాంత వార్డ్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అడారి ఆనంద్ కుమార్ గారు బెస్ట్ కోఆర్డినేటర్ గారు ఈ జాబ్ మేళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాన్ని ముఖ్యంగా ఆయన వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరికీ అన్ఎంప్లాయిడ్గా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ ఐటీ రంగంలోను, ఫార్మా రంగంలోను, అలాగే టెక్స్టైల్స్ రంగంలోను, ఆటోమొబైల్ రంగంలోనూ ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అడిగిన దానికి వచ్చినాయి, అంటే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా జాబ్ వస్తుంది అని. ఇక్కడ విశాఖపట్నంలో మేజర్ ఆఫీసులకు 85 కంపెనీలు, దగ్గర దగ్గర 60 కంపెనీల వరకు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్ మాత్రమే జాబ్ మేళా సుమారుగా ఈరోజు అనుకున్నది కాదు. సుమారుగా 4-5 నెలల నుంచి కూడా కూర్చొని ఎక్కడ పెడదాం, ఎలా చేద్దాం, ఏ కంపెనీలు తీసుకొద్దాం, కంపెనీల్లో కూడా సెలెక్ట్ చేసి మంచి కంపెనీలు ఎలా తీసుకొద్దామని ఈరోజు ఇందాక మీకు చెప్పాను. మిలియన్ శ్రీధర్రెడ్డి గారు, మన స్టేట్ అడ్వైజర్ శ్రీధర్రెడ్డి గారు సహకారంతో ఆయన పూర్తిగా సహకరించి ఆయనకున్న అనుభవంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైనా మటుకు యువతకి ప్రాధాన్యత ఇచ్చి ఏదైనా ఇప్పుడు ఏదైతే మీకు చెప్పా మీకు అందరికీ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీ తాలూకా రిక్వైర్మెంట్ ఏంటి అని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 7,000 రిక్వైర్మెంట్ ఇచ్చారు. 7,000లో ఇక్కడ 7,000 ఇక్కడ సెలెక్ట్ చేస్తారని కాదు, వాళ్ళకి అవసరమైనంత టాలెంట్ వరకు వాళ్ళు తీసుకుని సెలెక్ట్ చేసి ఏదైనా మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఇంకోసారి అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకొక జాబ్ మేళాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యలేదో వాళ్ళకి ఇంకా అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అందుకని 1-2 సార్లు ఇది అయిన తర్వాత అటు లోపలపట్నం కానీ లేకపోతే ఇటు మళ్ళీ ఇండస్ట్రీలో కానీ ఇంకో 2 పెట్టడం జరుగుతుంది. ఎంతవరకు ఇందాక అడిగారు మన సోదరులు అడిగారు ఏంటండి నిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి హెచ్పిసిఎల్ అండి, ఇక్కడ మరి పూర్వం నుంచి ఒక బాణీ అలవాటు అయిపోయింది. మరి నేను వచ్చి మీ అందరికీ తెలుసు 15 నెలలు అయింది. 15 నెలల్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 200 మంది వరకు వాళ్ళతో గట్టిగా మాట్లాడి చేర్చడం జరిగింది. మరి అయినప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే ఒక బాణీకి అలవాటు అయిపోయారు. మరి ఏంటో ఆ బాణీ అందరూ నేను కామెంట్ చేయను. నేను తప్పకుండా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో, ఈ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గెలుస్తాను. తప్పకుండా హెచ్పిసిఎల్ అందరితో కూర్చొని లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేటట్టు తప్పకుండా చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.